identification. ఆర్ వేరే పర్సన్స్తో కాంటాక్ట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటే కదా హ్యాండ్ శానిటైజర్ పెట్టుకొని వాడ. సో స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ న్యూస్. సో ఇందులో సోఫార్ 2002 నుండి సార్స్ నుండి మెర్స్ దెన్ కరోనా ఇప్పటి వరకు నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ ఆర్ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ పౌల్ట్రీ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అన్నది లేదు, అంటే జరిగే అవకాశం లేదు. యాజ్ పర్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ అట్లా జరిగే అవకాశం కూడా లేదు. కానీ అటువంటి ఒక మిత్ ఒకటి స్ప్రెడ్ చేయడం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఈజ్ దాట్ చికెన్ అండ్ చికెన్ ప్రోడక్ట్స్ తినడం వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. దిస్ ఈజ్ ద వరల్డ్ అనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వచ్చినటువంటి అడ్వైజరీ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, అందరూ చీఫ్ సెక్రటరీస్కి రాసినటువంటి లెటరు. సో సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్లో పాలు, మాంసం, గుడ్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి తీసుకోకపోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ అన్నది పోతుంది అని మనం స్కూల్స్లో కూడా ఎగ్ అన్నది సప్లై చేస్తున్నాము. సో ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ డేంజరస్, సో జనరల్లీ విల్ స్టాప్ దట్. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రీజన్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్. రెండోది కొన్ని ప్రికాషన్స్, అంటే కరోనాకు సంబంధించి వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టేకెన్ అన్నది ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ. దిస్ ఈస్ ద స్మాల్ ప్యాంప్లెట్ వీ హ్యావ్ మేడ్, విచ్ ఇస్ లైక్ నో ఈజీగా చేతిలో జేబులో పెట్టుకొని తిరగగలిగేటటువంటి ప్యాంప్లెట్. సో దీంట్లో కరోనా వైరస్ అది ఎలా వచ్చింది, దాని యొక్క హిస్టరీ ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు, ఆల్ దోస్ డీటెయిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్యాంప్లెట్. ఐ హోప్ యూ హ్యావ్ సీన్ దిస్ ప్యాంప్లెట్. సో చాలా అంటే సింపుల్ భాషలో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో తయారు చేయడం జరిగింది. నౌ దిస్ కరోనా COVID-19, దట్ ఈస్ కరోనా వైరస్ డిసీజ్ 2019, ఈజ్ డిక్లేర్డ్ యాజ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనమందరం కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ కాషియస్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో ద మెయిన్ ఆస్పెక్ట్ హౌ వీ కెన్ అవాయిడ్ దిస్, ఒకటి కంటైన్మెంట్ చేయడము, రెండోది సర్వైలెన్స్ చేయడము. కంటైన్మెంట్ ఆఫ్ ద వైరస్, స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ అండ్ సర్వైలెన్స్. ఓకే, సో దానికి అనుగుణంగా మనం వేరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాము. కంటైన్మెంట్ ఎలా చేస్తాము? కంటైన్మెంట్ ఈజ్ డన్ త్రూ ఐసోలేషన్ చేయడం ద్వారా. అందులో కూడా హోమ్ ఐసోలేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. అండ్ సెకండ్ ఈజ్ దెన్ సర్వైలెన్స్ ఆఫ్ ఏ హై రిస్క్ కంట్రీస్. దెర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ క్యాటగరైజ్డ్ యాజ్ హై రిస్క్ కంట్రీస్ లైక్ చైనా, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్. సమ్ కంట్రీస్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ హై రిస్క్ కంట్రీస్, అదర్ కంట్రీస్ ఆర్ నార్మల్ కంట్రీస్. సో హై రిస్క్ కంట్రీస్ నుండి ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి వారు మన రాష్ట్రానికి లేదంటే మన జిల్లాకి ఫిబ్రవరి పదవ తారీఖు తర్వాత ఎవరన్నా వచ్చి ఉండింటే అటువంటి వారి దగ్గరికి వెళ్ళేసి వారి యొక్క టెస్టింగ్ చేయడము. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదంటే ఈ టెస్టింగ్ చేయడము ఇదంతా జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ సో యాజ్ ఐ టోల్డ్ ప్యానిక్ అవ్వకుండా ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడంలో భాగంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనం
గవర్నమెంట్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపూర్లో కూడా మనం కొన్ని బెడ్స్ రిజర్వ్ చేసి సపరేట్గా పెట్టుకొని ఉన్నాము యాజ్ ఎ ప్రికాషన్ ఫర్ ఐసోలేషన్ వార్డ్స్ టు బి యూజ్డ్ యాజ్ ఐసోలేషన్ రూమ్స్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 50 బెడ్స్, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్లో 2 బెడ్స్ అండ్ 1 రూము, అప్ టు 100 బెడ్స్ ఉన్నటువంటి వాటిలలో 5 బెడ్స్ 1 3 రూమ్స్, అప్ టు మోర్ దాన్ 100 బెడ్స్ ఉన్న వాటిలలో 10 బెడ్స్ 5 రూమ్స్, ఈ విధంగా మనం చేసుకొని పెట్టుకొని చేయాలి అని చెప్పేసి మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. మన దగ్గర 5,988 బెడ్స్ ఉన్నాయి 128 హాస్పిటల్స్లో. అందులో 50 కంటే ఎక్కువగా ఉన్నవి 45 హాస్పిటల్స్ ఉన్నాయి, అంటే దాదాపుగా 90 బెడ్స్ అండ్ 45 రూములు. అలాగే 100 ఉన్నవి 13 హాస్పిటల్స్ ఉన్నాయి, 13 x 5 = 65 బెడ్స్ అండ్ 39 రూములు. 10 బెడ్స్ అంటే మోర్ దాన్ మెడికల్ కాలేజ్ ఉన్నది ఒకటి ఉంది, 10 బెడ్స్ ప్లస్ 5 రూమ్స్, టోటల్ కలిపి 165 బెడ్లు 89 రూములు మనం ఇయర్మార్క్ చేసి ఉంచామన్నమాట. దెన్ ఇది దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్. అలాగే సిమిలర్లీ ఒక నోడల్ ఆఫీసర్ని ఈ యాక్టివిటీస్కి సంబంధించి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ని మనం నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్ పేరు డిఆర్ఓ గారు గాయత్రి దేవి, శ్రీమతి గాయత్రి దేవి. షీ విల్ బీ ద నోడల్ ఆఫీసర్ ఫర్ మానిటరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ డిఎంఎన్హెచ్ఓ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ సర్వైలెన్స్ అండ్ ఈ మానిటరింగ్ చేసుకోవడము. కొత్త మన అనంతపురం డిస్ట్రిక్ట్కి ఎవరు వచ్చారు, ఫారిన్ అంటే ఈ హై రిస్క్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి పర్సన్స్, ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి పర్సన్స్ 10 ఫిబ్రవరి తర్వాత ఎవరు వచ్చారు, వారి ఇంటింటికి తిరిగి మేనేజ్ చేయడం అదంతా చేస్తున్నాము. దెన్ సిమిలర్లీ లైన్ లిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రావెలర్స్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అన్నమాట. మన దగ్గర ఎంతమంది ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే మన ఆశాస్ కానీ మెడికల్ ఆఫీసర్స్ని కానీ లేదంటే వీరందరినీ కూడా పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ANM, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజరు, ఇలాగా అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టాఫ్ని మనం ఈ యాక్టివిటీస్ కోసం ఆల్రెడీ కాషన్ చేయడం జరిగింది. ఎలా రెస్పాన్స్ ఉండాలి అనేది ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ ట్రైన్డ్ అవర్ మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ అండ్ కొన్ని పోస్టర్స్ కూడా డిజైన్ చేసి ప్రతి గ్రామ సచివాలయంలో కూడా మనం పెట్టడం జరిగింది. అండ్ ఇటువంటివి చిన్న పాకెట్లో పెట్టుకునేటటువంటి ఇవి కూడా పెట్టడం జరిగింది. శానిటైజర్ ఇక్కడ. దెన్ లైన్ లిస్టింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్కి వీ హ్యావ్ కెప్ట్ ఫామ్ ఏ అండ్ ఫామ్ బి అని చెప్పేసి పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు మన జిల్లాలోనే మ్యాక్సిమం చేసి ఉన్నాము. అన్ని జిల్లాల కంటే దాదాపుగా మోర్ దాన్ ఐ థింక్ 75% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ ఆల్రెడీ స్క్రీన్డ్, అంతే కదా, యాజ్ పర్ ద లేటెస్ట్ రిపోర్ట్. సో మిగతా జిల్లాలలో కూడా చేస్తున్నారు. వీఆర్ అహెడ్ ఆఫ్ ఇన్ ఆల్ దీస్ ప్రికాషన్స్. అలాగే మన దగ్గర మొత్తం ఫారిన్ కంట్రీస్ నుండి లేదంటే బయట నుండి వచ్చినటువంటి వారు, వాట్ ఇస్ ద లేటెస్ట్ రిపోర్ట్, 204 సార్, నో టోటల్ ఎంతమంది, 204 204 మంది ఉన్నారన్నమాట. 151 క్వారంటైన్ అయిపోయింది సార్, 20 అడ్రస్. యా, 204 మెంబర్స్ ఆర్ దేర్ హూ హ్యావ్ ఎ ట్రావెల్ హిస్టరీ అండ్ హూ ఆర్ దేర్ ఇన్ అనంతపురం. అండ్ అందులో మనం ఆర్డిటీ అనంతపురంలో దాదాపుగా 160 మంది ఉన్నారు, బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ స్పెయిన్. నెక్స్ట్ హయ్యెస్ట్ అనంతపురం రూరల్ మండలంలో ఉన్నారు, ఒక 7 మంది ఉన్నారు. అనంతపురం అర్బన్లో 6, దెన్ పెనుగొండ కియా మోటార్స్లో ఒక 8 మంది ఉన్నారు. అలాగే ఉరవకొండ, బత్తలపల్లి, ధర్మవరం అర్బన్, గుంటకల్, కదిరి, అమడగూరు, పుట్టపర్తి, ఇలా ఒక్కొక్కరు ఉన్నారన్నమాట. ఇందులో సో ద బెస్ట్ ప్రికాషన్ ఈస్ హోమ్ ఐసోలేషన్. ఆల్రెడీ అవుట్ ఆఫ్ 204లో 151 పీపుల్ హ్యావ్ కంప్లీటెడ్ హోమ్ ఐసోలేషన్. అంటే 28 డేస్ ఉండాలి, 2 వీక్స్ ప్లస్ 2 వీక్స్. అంటే 2 వీక్స్ ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా కరోనా వైరస్ ఉన్నా కూడా అది తెలిసేదానికి 2 వీక్స్ పడుతుంది. అంటే నోబడి ఇప్పుడు ఉన్నా కూడా ఆ సింప్టమ్స్ అన్నవి
కనపడకుండా అసిమ్టమాటిక్గా ఉంటారు. నార్మల్ నార్మల్ పర్సన్ లాగానే ఉంటారు. దాంట్లో వైరస్ సోకింది అన్న సంగతి కూడా తెలియదు. అది తెలియడానికి ఒక 2 వీక్స్ పడుతుంది. తెలిసిన తర్వాత ఇంకొక 2 వీక్స్ రికవర్ కావడానికి పడుతుంది. సో అందుకని చెప్పేసి 2 వీక్స్ ప్లస్ 2 వీక్స్ హోమ్ ఐసోలేషన్ ఉండాలి అన్నది కాన్సెప్ట్ అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రివెన్షన్. అండ్ అవుట్ ఆఫ్ 204 మెంబర్స్లో 151 మెంబర్స్ ఆల్రెడీ దే హ్యావ్ కంప్లీటెడ్ దిస్ 4 వీక్స్ ఆఫ్ 28 డేస్ ఆఫ్ ఐసోలేషన్. రిమైనింగ్ పీపుల్ ఆర్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఐసోలేషన్. దెర్ ఆర్ నో కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ దెర్ ఇస్ నో థ్రెట్, నో ఇమీడియట్ థ్రెట్. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీబడి టు ప్యానిక్. అలాగే మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని పెట్టుకున్నాము. ఒక 10 మెంబర్స్తో టీమ్స్ని ఏర్పాటు చేశాము. ఈ టీమ్స్ కూడా డిస్ట్రిక్టు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డివిజనల్ లెవెల్లో సూపర్వైజరీ స్టాఫ్ని పెట్టుకున్నాము. మనకి దాదాపుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ 352 మందితో 88 పిహెచ్సిస్ ఏరియాస్లో పెట్టుకున్నాము. దెర్ ఈజ్ అ కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ నెంబర్ ఈజ్ 08554277434. 08554277434. దిస్ ఈజ్ ద కంట్రోల్ రూమ్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో ఎపిడమిక్ సెల్లో ఉంది. దిస్ ఈజ్ అండ్ దెర్ ఈజ్ అనదర్ కాల్ సెంటర్, కాల్ సెంటర్ ఇన్ కలెక్టరేట్ ఆల్సో. ఇది 08554220092000009. దిస్ ఈజ్ ద కాల్ సెంటర్ నెంబర్ ఇన్ కలెక్టరేట్ విత్ ల్యాండ్లైన్ నెంబర్. అండ్ మొబైల్ నెంబర్ ఏమో 8500292992. దిస్ ఈజ్ ద మొబైల్ నెంబర్. సో ఎనీబడి వాంట్స్ ఎనీ అడ్వైజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇటువంటిది చెప్పవచ్చు. అలాగే సిమిలర్లీ సెల్ఫ్ డిక్లరేషన్, ఇఫ్ సంబడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ ఆర్ హై రిస్క్ కంట్రీ, దే కెన్ టెల్ దట్ బై కాలింగ్. దే కెన్ టెల్ దట్ ఓకే, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఐఎమ్ ఇన్ హోమ్ ఐసోలేషన్ ఆర్ ఐఎమ్ టేకింగ్ ప్రికాషన్స్. దట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆల్సో పీపుల్ కెన్ మేక్. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ గివింగ్ దీస్ నంబర్స్. దెన్ ఐఏసీ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. గ్రామ సచివాలయంలో బ్యానర్స్ని పెట్టడము, అలాగే మన పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లో పెట్టడము, పాంప్లెట్స్ ఇవ్వడము, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురంలో ఐసోలేషన్ బెడ్స్ ఒక 25 ఇయర్ మార్క్ చేసి ఉన్నాము. అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపురంలో 10 పెట్టి ఉన్నాము. సో 25 ప్లస్ 10 35 బెడ్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ప్రైవేట్ హాస్పిటల్స్లో 56 బెడ్స్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఇవి కాకుండా ఇంకొక, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినట్లుగా 50 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్లో 2 బెడ్స్, 100. సో నేను చెప్పినట్లుగా ఫస్ట్ థింగ్ ఈజ్ కంటైన్మెంట్. కంటైన్మెంట్ అంటే స్టాప్ చేయడము అండ్ సర్వైలెన్స్ చేసుకుంటూ ఉండడము. సో ఆ కంటైన్మెంట్ స్ట్రాటజీ అన్నది క్లస్టర్ వారీగా, జోన్ వారీగా కంటైన్మెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి పెట్టుకొని, క్లస్టర్ వారీగా అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ సంబడీ ఈజ్ హ్యావింగ్ కరోనా వైరస్ సిమ్టమ్స్ ఆర్ సిమ్టమ్స్ ఆర్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే, అటువంటి వారు ఉన్నటువంటి ప్లేస్లో చుట్టూ ఒక 3 కిలోమీటర్ రేడియస్ వరకు సర్వైలెన్స్ పెట్టుకోవడము, కంటైన్ చేయడానికి హోమ్ ఐసోలేషన్ చేసుకోవడము, దెన్ సర్వైలెన్స్ చేసుకోవడము. సో ఇప్పటివరకు మనకు అటువంటి కేసెసే రాలేదు. సో అటువంటి వచ్చే అవకాశం కూడా రాకుండా మనం వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సో దెన్ క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ ఉంటుంది. దెన్ సిమిలర్లీ ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఉంటే ఎలా చేయాలి, అలాగే హాస్పిటల్లో ఉంటే ఎలా చేయాలి, ఆర్ మల్టిపుల్ కమ్యూనిటీస్ అంటే మల్టిపుల్ రెసిడెన్షియల్ కాలనీస్ ఉంటే ఎలా కంటైన్ చేయాలి, దెన్ మల్టిపుల్ క్లస్టర్స్ అంటే రెసిడెన్షియల్ కాలనీ హౌసెస్, రెసిడెన్షియల్ కాలనీ క్లస్టరు జోను. సో హౌస్లో ఉంటే ఎలా చేయాలి, రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే ఎలా చేయాలి, క్లస్టర్లో ఉంటే ఎలా చేయాలి, ఆ జోన్ మొత్తంలో పీపుల్ ఉంటే ఎలా కంటైన్ చేయాలి అన్న విధంగా ఈచ్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ చేసుకొని దాని ప్రకారము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. తర్వాత దెర్ ఆర్ క్లియర్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి యాక్టివ్ సర్వైలెన్స్, యాక్టివ్ సర్వైలెన్స్ అన్నది దాదాపుగా ఒక మూడు కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం చేస్తున్నాము. టైప్ ఏ
this is pertaining to a person came in contact with positive case and symptomatic. So any person who has come into contact with a positive ga unnatvanti person tho contact vachi symptomatic ga unnatvanti valani type A antaru. So there are nobody in type A category so far in the district. Then type B, persons not came in contact with positive case but symptomatic. ఇప్పటి వరకు పాజిటివ్ కేసు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో రాలేదు బట్ సింటమ్స్ కనబడుతున్నాయి. సింటమ్స్ అంటే దగ్గు వస్తుంది, లేదంటే నోస్ డ్రైన్ అంటే కారుతూ ఉన్నటువంటి నోస్ ఉంది, అటువంటి కేసెస్ కూడా సింటమాటిక్ ఉన్నటువంటి కేసెస్ కూడా మనకి లేవు. టైప్ సి, పర్సన్స్ నాట్ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ పాజిటివ్ కేస్ అండ్ అసిమ్టమాటిక్. పాజిటివ్ పర్సన్స్తో కాంటాక్ట్లోకి రాని వాళ్ళు అండ్ సింటమ్స్ కూడా కనపడని వాళ్ళు. సో మన వాళ్ళంతా కూడా ఎనీబడి కెన్ బి టైప్ సి. సో ఆల్ ఫ్యామిలీస్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ దాదాపుగా 10 లక్షల 12 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇంటింటికి తిరిగి మెడికల్ టీమ్ అంటే ఆశా వర్కర్స్ అండ్ వీళ్ళంతా కూడా ఇంటింటికి తిరిగి సర్వైలెన్స్ చేస్తూ ఉన్నారు. సో అందులో 75% కంప్లీట్ చేసి ఉన్నామన్నమాట.